ఆడబిడ్డలతో ఎదురుగా కనుక మాటలు బహిరంగ సభల్లో కనుక ఆడవాళ్ళు వచ్చి ఆ మాటలు మాట్లాడితే చెప్పులు ఇచ్చుకొని కొడతారు ఈ మహిళా మంత్రులు బయటకు వస్తారు ప్రతి ఆడబిడ్డ మా జగనన్న మా జగనన్న అంటంది అంటంది అంటుంది ఎవరన్నాడు ఎవడన్నాడు జగనన్న జగనన్న అని ఈరోజు బయటికి రమ్మనండి పరదాలు లేకుండా పరదాలు పెట్టుకుని నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఆడవాళ్ళందరూ అంత భుజాన్ని ఎత్తుకుండకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీటింగ్లకి ఆడవాళ్ళని డైపర్లు పెట్టుకుని రండి అని ఎందుకు మీరు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది అంటే కనీసం ఆయన తాలూకా మీటింగ్లకు వచ్చిన తర్వాత బయటికి వెళ్ళడానికి కూడా వీల్లేదట అయ్యో కొంచెం ప్రకృతి సిద్ధమైన ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి వాటికి సంబంధించి మేము బయటకు వెళ్తామంటే డైపర్లు పెట్టుకొని రండి అనే మాటలు మాట్లాడే పరిస్థితిలో ఈరోజు యంత్రాంగం ఉందంటే ఈ వీటన్నిటిని చూస్తూ కూడా కళ్ళు మూసుకొని ఉందా ఈరోజు ఉమెన్ కమిషన్ ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అదేదో తెలుగుదేశం పార్టీ వాడు చేశాడంటే ప్రతి ఒక్కళ్ళ చేతుల్లోకి కూడా కొవ్వొత్తులు వచ్చేస్తాయి ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఫ్లెక్సీలు బయటకు తీసుకొచ్చేస్తారు కొవ్వొత్తులు ర్యాలీలు చేసేస్తారు సంతాప సభలు పెట్టేస్తారు నివాళులు అర్పించేస్తారు మరి నిన్న ఆ హనుమాయమ్మ చనిపోయింది ఎందుకు ఈ రోజు వరకు కొవ్వొత్తు కూడా బయటికి రాలా నిన్న నేను వెళ్ళిన పాలకొలులో ఒక దళితులు వాళ్ళ భూముల నుంచి మట్టి కొట్టుకుని పోతుంటే ఎమ్మెల్యే అడ్డుకున్నందుకు చీరలు లాగి గుండెల మీద కూడా పోలీసులు బూటకాలు తంతా ఉంటే ఎందుకు మహిళా కమిషన్ ఈరోజు మాట్లాడదు ఇటువంటి సందర్భాల్లో ఒక నీచమైన పరిస్థితిలో దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఎంత దారుణమైన సిచ్యువేషన్స్లో ఈరోజు మహిళ బతుక అన్నది ఆంధ్రప్రదేశ్లో ఉందంటే ఈరోజు ఎవరు చెప్పుకోలేని పరిస్థితిలో ఈరోజు కనిపిస్తూ ఉంది ఈరోజు కళ్ళ ముందు తల్లి కన్న కూతురు కళ్ళ ముందు తల్లిని చంపేస్తారు బిడ్డల కళ్ళ ముందు తల్లి తాలూకా చీరల లాగుతారు అమరావతి గురించి మాట్లాడితే పోలీసులు బూటుకాలతో తంతారు గట్ ఎవడైనా రోడ్డు మీదకు వచ్చి మాట్లాడితే ఆడబిడ్డలు రోడ్డు మీద పొడిచి చంపేస్తున్నారు పీకలు కోసేస్తున్నారు కోతవేటు దూరంలో తాడేపల్లకి కోతవేటు దూరంలో కనీసం గ్యాంగ్ రేపు జరిగితే దాని గురించి పట్టించుకునే నాదుడు లేడు ఇవన్నీ జరుగుతున్నా కూడా దౌర్భాగ్యం ఏంటంటే హోమ్ మినిస్టర్ ఒక మహిళ నిజంగా అందులోనే దళిత మహిళ నిజంగా నేను ఆ రోజు సుచరిత గారికి ఇచ్చినప్పుడు ఇదే మొత్తుకున్నాను ఈరోజు వనితా గారికి ఇచ్చినప్పుడు కూడా అదే మొత్తుకోవాల్సి వస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆవిడ హోంకే పరిమితమైంది ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా నాకు ఏమి పట్టదు ఆవిడ సాక ఆవిడకైనా గుర్తుందో లేదో నాకు డౌట్ వస్తా అందుకుని ఒక్కొక్క సందర్భాల్లో అంటే ప్రకృతి విపత్తులు బయటకు వచ్చినప్పుడు మాత్రం ఏదో వరదల్లోని తుఫాన్లో మాత్రం బయటకు వచ్చి సహాయ చర్యలు పాల్గొంటాం అంటే ఆవిడకి నుంచి స్క్రిప్ట్ వస్తేనే కానీ మాట్లాడలేని దుస్థితిలో హోమ్ మినిస్టర్ ఉంది ఈరోజు ఎందుకు ఈ రకంగా ఆడబిడ్డలు ఇబ్బందులు పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఇన్ని రకాలుగా ఆడబిడ్డలు ఇబ్బందులు పడతా ఉంటే ఈరోజు ఎస్ నిజంగా నెత్తిన పాలు పోసినట్టే చంద్రన్న ఈరోజు ఆడబిడ్డలు నెత్తిన పాలు పోసారు నేను అండగా ఉన్నాను నేను భరోసాగా ఉన్నాను ఆడబిడ్డ ప్రతి ఆడబిడ్డని కూడా ఒక మహాశక్తిగా మారుస్తాను అని ఒక ఒక ధైర్యాన్ని నింపుతున్న చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మేమందరం కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి థ్యాంక్స్ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారా అని మేము వేచి చూడాలి చాలామంది నిన్న ఉన్న కొంతమంది ప్రెస్ వాళ్ళు అడిగారు మేడం మీరు ఎలక్షన్స్కి రెడీగా ఉన్నారా అని ఎలక్షన్స్కి మేము రెడీగా ఉండటం కాదు ప్రజలు రెడీగా ఉన్నారు ఎందుకు ప్రజలు రెడీగా ఉన్నారంటే ఈ దుర్మార్గుడు పరిపాలన ఎంత తొందరగా అంతమైపోతే అంత తొందరగా చంద్రబాబు నాయుడు గారిని మేము సీఎంగా తెచ్చుకోవచ్చు మా బాధలు తగ్గుతాయి మా బాధలు తీరుతాయి మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి మేము ప్రశాంతంగా భద్రతగా భరోసాగా బతకవచ్చు అని ఆడబిడ్డల దగ్గర నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఈరోజు ఏ గర్లీ వెయిటింగ్ చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీలో కూర్చునే దానికి అట్ ద సేమ్ టైం ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి సైకిల్ గుర్తు మీద ఓటు వేయడానికి కూడా అంతే ఎగరగా వెయిట్ చేస్తున్నారు ఏ టైంలో ఎలక్షన్స్ వచ్చినా కూడా ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు నిరుద్యోగ వృద్ధి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి రైతులకు సంబంధించి ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్కటి ఇస్తూ ఉంటే వీటన్నిటినీ పక్కన పెట్టేసి అందరూ హ్యాపీగా ఉన్నారు అంటే నూట యాభై ఒక్క మంది హ్యాపీగా ఉంటే అందరూ హ్యాపీగా ఉన్నట్టు కాదండి ఈరోజు పరిస్థితి ఏమవుతుందంటే నూట యాభై ఒక్క మంది హ్యాపీ ఎమ్మెల్యేలు హ్యాపీగా ఉంటే ఇంకా రాష్ట్రంలో ప్రజలందరూ హ్యాపీగా ఉన్నట్టే మాట్లాడే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్కి కనిపిస్తూ ఉందంటే నిజంగా అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఈరోజు బయటకు వచ్చి ఒక్కడైనా సబ్జెక్ట్ మాట్లాడండరా అంటే సబ్జెక్ట్ మాట్లాడేవాడు బయటకి రాడు బూతులు మాట్లాడే వాళ్ళు మాత్రం కంపల్సరీ బయటకు వస్తారు వచ్చినట్టు తిడతారు వచ్చినట్టు మాట్లాడతారు మేము చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితులు వస్తున్నాయి సోషల్ మీడియాలో మమ్మల్ని టార్గెట్ చేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి వస్తుంది కానీ మేము ఓపిక్గా కూర్చున్నాం ఉంటాం ఎనిమిది నెలలు పది నెలలు పన్నెండు నెలలు ఎన్ని నెలలైనా మేము వెయిట్ చేస్తాం వచ్చిన తర్వాత మాత్రం ఎవడు లెక్క మాత్రం వాడికి గ్యారంటీగా తీర్చేస్తాం గ్యారంటీ అది మాత్రం మేము మాత్రం మరీ మరీ చెప్తున్నాం చంద్రన్న చంద్రన్న పరిపాలనలో ఈరోజు మహిళా శక్తి అంతా కూడా మహాశక్తి కింద మారబోతుంది దానికి ప్రతి మహిళ కూడా మనందరం కూడా కృత నిశ్చయంతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అయితే మీరు ఎంచుకున్నటువంటి కాన్స్టెన్సీ అసలు ఎక్కడ అనుకుంటున్నారు ఏమీ ఘోషమైనది ఘోషమహల్ నియోజకవర్గంలో రాజా సింగ్ గత రెండు జపాలుగా ఆయన గెలుస్తున్నాడు హైదరాబాద్ నగర ఎక్కడ చూసినప్పుడు ముస్లిం లేదా హిందూ అనొక వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ మీకేం ఏం సెంటిమెంట్ ఉంది సెంటిమెంటు ఆయింటిమెంటు ట్రీట్మెంటు మాకేం అవసరం లేదు